హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటీషియన్ కోర్స్లో బ్లీచ్ టైప్ ఫేషియల్ అనమాట. సో బ్లీచ్ అనేది మనం నార్మల్గా ప్రీవియస్ క్లాస్లో 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలా అప్లై చేయాలి అండ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అది ఎందుకు యూస్ చేస్తారనే దాని గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం బ్లీచ్ అనేది ఏంటంటే టీనేజ్ దగ్గర నుంచి 50 బిలో ఏజ్ వాళ్ళ వరకు మనం తీసుకోవచ్చు. సో మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వాళ్ళకి 50+ వాళ్ళకి యూస్ చేసేది, 50 బిలో వాళ్ళకి తీసుకునేది. అంటే మనం బ్లీచ్ అంటే ఓన్లీ ఒక క్రీమ్ని అప్లై చేసేసి మసాజ్ చేసేది కాదు. సో బ్లీచ్లో మనము టూ థింగ్స్ని మిక్స్ చేస్తాం, బ్లీచ్ అలానే యాక్టివేటర్. సో ఈరోజు మన క్లాస్లో యాక్టివేటర్ అనేది ఎందుకు యాడ్ చేసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్లీచ్ అనేది ఎందుకు యూస్ చేయాలి అంటే, మనకి చాలామందికి ఫేస్ టోన్ అనేది అనీవెన్గా ఉంటుంది. స్కిన్ టోన్ అనేది కొంచెం అనీవెన్గా ఉండడము, అంటే ఒక దగ్గర ట్యాన్ ఎక్కువగా ఉండడం, ఒక దగ్గర నార్మల్గా ఉండడం. అండ్ చాలామందికి ఫేషియల్ హెయిర్, మనకి ఇక్కడ అప్పర్ లిప్ మీద కానీ చీక్ సైడ్లో కానీ ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందరూ మనకి థ్రెడ్డింగ్ వ్యాక్సిన్ ఫేస్ మీదకి ప్రిఫర్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అండ్ అలాంటప్పుడు ఏంటి, ఈ బ్లీచ్ అనేది ఏం చేస్తుందంటే మన ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ని మన స్కిన్ టోన్లోకి కలిసిపోయేటట్టుగా యూజ్ అవుతుంది. అండ్ అది కూడా మనం బ్లీచ్ అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే మెథడ్లో వెళ్ళిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫేస్కి, ఫేస్ ఆర్ హ్యాండ్స్ లెగ్స్, మీరు ఏ ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ మీ పార్లర్లో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు చేస్తున్నా కానీ మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఆ పర్సన్ యొక్క స్కిన్ టైప్ని చూడాలి. వాళ్ళది ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఫేస్ అయితే వాళ్ళది ఏ టైప్ ఆఫ్ ఫేస్ ఆయిలీయా, డ్రైయా, నార్మలా, సెన్సిటివా, ఇవన్నీ చూసుకోవాలి. అలానే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళ స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేది. ఎంత నార్మల్ స్కిన్ అయినా కానీ కొంతమందికి ప్రోడక్ట్స్ని బట్టి వాళ్ళకి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. సో మనము ఆ థింగ్ ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చారు ఒక కస్టమర్, వాళ్ళకి మనం యూస్ చేసే కాస్మెటిక్ ప్రోడక్ట్ అనేది సూట్ అవుతుందా లేదా అనేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ బ్లీచ్ విషయానికి వస్తే ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మనం యాడ్ చేసే యాక్టివేటర్ అనేది ఉంటుంది కదా, ఆ యాక్టివేటర్ యాడ్ చేసేది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లీచ్ అప్లై చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే మనకి బ్లీచ్, యాక్టివేటరు, సో ఇది మనకి ప్రీ బ్లీచ్ క్రీము, ప్రో బ్లీచ్ సెరమ్ అంటారు. సో ప్యాక్ పెడతాం మనము. అండ్ మనం వైప్ చేసుకోవడానికి ఒక బౌల్ ఆఫ్ వాటర్ విత్ స్పాంజ్. ఇక్కడ చూసారంటే మీకు అర్థమవడానికి మనము టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లీచ్ని చూపించాం. చూడండి మనకి బ్లీచెస్ ఏంటంటే టూ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదేంటంటే మనం 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి యూస్ చేస్తున్నాం ఈ బ్లీచ్ని. దాని సెట్ యాక్టివేటర్ ఇది. సో ఇది ఇప్పుడు మనం అప్లై చేయబోతున్నాం, అంటే 50 బిలో వాళ్ళకి యూస్ చేసే బ్లీచ్ అండ్ మనం మిక్స్ చేసుకోవడానికి యాక్టివేటర్. కస్టమర్కి బ్లీచ్ అప్లై చేసే ముందు వాళ్ళ స్కిన్ టైప్ ఏందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. సో తింది చూసారంటే మనకి ఆయిల్ స్కిన్ అనమాట. అండ్ ఇంకొకటి బాగా గమనించండి, తినికి ఇక్కడ పింపుల్స్ వచ్చి పోవడమే కాకుండా అర్లీ స్టేజ్లో కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం అవాయిడ్ చేసుకొని ప్యాక్ అనేది చాలా నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి మనం నార్మల్ స్కిన్ కన్నా కానీ యాక్టివేటర్ని కొంచెం ఎక్కువ అమౌంట్, నార్మల్ స్కిన్ వాళ్ళకి అప్లై చేసేదానికన్నా ఒక 1 అమౌంట్ ఎక్స్ట్రాగా తీసుకుంటాము. అండ్ మనం అప్లై చేసేటప్పుడు ఈ పింపుల్స్కి తగలకుండా, అంటే అర్లీ స్టేజ్లో ఉన్నాయి కదా, ఆ పింపుల్స్కి తగలకుండా నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫేషియల్ హెయిర్. చూడండి దీనికి బాగా గమనించారంటే మనకి ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ దీనిది ఆయిల్ స్కిన్ కూడా కాబట్టి మనము నార్మల్ స్కిన్ వాళ్ళకన్నా కానీ ఒక 1 అమౌంట్ ఎక్స్ట్రాగా కావాల్సిన థింగ్స్ అన్ని, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అన్ని చూద్దాము. సో ఇది మనకి ప్రీ బ్లీచ్ క్రీమ్ అంటాం, అంటే మనం బ్లీచ్ అప్లై చేసే ముందు ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాము. అండ్ క్లెన్జింగ్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాము, మనకి కస్టమర్ బయట నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ మీద ఉన్న డర్ట్ని క్లీన్గా వైప్ చేసి అండ్ ఫేస్ని కూడా చక్కగా మాయిశ్చర్ చేసుకోవడం కోసం మనం క్లెన్జింగ్ యూస్ చేస్తాము. సో ఇది మనకి ప్రో బ్లీచ్ ప్యాక్ అని కూడా అంటాం, లేదా ప్రో బ్లీచ్ జెల్ అని కూడా అనొచ్చు. ఇది మనం బ్లీచ్ అప్లై చేసిన తర్వాత యూస్ చేస్తాం. అండ్ ఇందాక మనం చెప్పినట్టుగా బ్లీచ్ అలానే యాక్టివేటర్. ఇక్కడ మీరు చూడండి యాక్టివేటర్ అనేది మనం కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకున్నాం, ఎందుకంటే మనం ఆయిల్ స్కిన్ ఉన్న కస్టమర్కి యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ యాక్టివేటర్ అనేది బ్లీచ్లో ఎలా మిక్స్ చేయాలనే దాన్ని చూద్దాం. సో ఇప్పుడు మనము 2 స్పూన్ఫుల్ ఆఫ్ బ్లీచ్ని యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మనం ఈ బ్లీచ్ అనేది ప్యాక్ లాగా పెడతాం కాబట్టి ఎక్కువ అమౌంట్లోనే తీసుకోవాలి. దానికి మనము యాక్టివేటర్ని బాగా గమనించండి, యాక్టివేటర్ని యాడ్ చేసేస్తున్నాం.
యాక్టివేటర్ అనేది ఏంటంటే మనకి కొంచెం రఫ్గా ఉంటుంది. సో ఆ టెక్స్చర్ అనేది ఈ బ్లీచ్ క్రీమ్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం అంటే ఆ రెండు బ్లీచ్ అలానే యాక్టివేటర్ రెండు చక్కగా మిక్స్ అయిపోయేటట్టుగా ఒక ఫైన్ పేస్ట్ లాగా తీసుకోవాలి. ఫస్ట్ క్లెన్స్తో ఫేస్ మొత్తాన్ని చక్కగా అప్లై చేసుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు మనకి పర్సన్ బయట నుంచి వచ్చి ఉంటారు కాబట్టి మనకి పొల్యూషన్ వల్ల ఏంటంటే డస్ట్ అనేది ఉంటుంది. సో నెక్ దగ్గర నుంచి ఫేస్ మొత్తం ఆ క్లెన్జింగ్ అనేది చక్కగా ఫేస్ మొత్తం ఏ రీజన్ మిస్ అవ్వకుండా నీట్గా మనం అప్లై చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనకి పోర్స్ దగ్గర నుంచి చక్కగా క్లీన్ అవుతుంది అండ్ ఫేస్కి కూడా మనం మాయిశ్చర్ చేసుకున్నట్టు. చూడండి, నెక్ దగ్గర, అప్పర్ లిప్, ఐస్ దగ్గర, అంటే మనకి డర్ట్ ఎక్కువగా ఎక్కడైతే స్టక్ అయి ఉంటుందో ఆ రీజన్స్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోండి. మనం క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత స్పాంజ్తో నీట్గా చక్కగా ఫేస్ మొత్తాన్ని వైప్ చేసుకుంటున్నాం. నెక్ దగ్గర నుంచి ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో మనం ఫేస్కి క్లెన్జింగ్ అయిపోయి వైప్ చేసుకున్న తర్వాత మనం ప్రీ బ్లీచ్ క్రీమ్ పెడుతున్నాము, బాగా అప్లై చేసుకోవాలి దాన్ని. సో చీక్స్ దగ్గర నుంచి చిన్ వరకు బాగా మనం రబ్ చేసుకుంటూ ఫస్ట్ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. జనరల్ స్ట్రోక్ యూజ్ చేసుకుంటూ ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము చిన్ దగ్గర కూడా బాగా రబ్ చేసుకోవాలి. చూడండి, నెక్ దగ్గర నుంచి పైకి పుల్ చేస్తున్నట్టుగా రబ్ చేసుకునేసి సో ఒక్కొక్క రీజన్ మనం ఎబోకి వస్తున్నాం. చీక్స్ దగ్గర క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. చూడండి, జనరల్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత చిన్ దగ్గర లిప్ దగ్గర కవర్ చేసుకుంటూ క్రిస్ క్రాస్ స్ట్రోక్స్. చూడండి, చిన్ దగ్గర చూడండి క్రిస్ క్రాస్. ఇప్పుడు నోస్ దగ్గర చూడండి, నోస్ సైడ్స్లో మనకి డర్ట్ అనేది అండ్ ట్యాన్ అనేది అక్కడ ఎక్కువగా మనకు ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా అంటే మనము ఈ ప్రీ బ్లీచ్ క్రీమ్ అనేది ఫేస్లో ఇంకిపోయేటట్టుగా మనం చక్కగా అప్లై చేసేసుకోవాలి. చూడండి, మనం అప్లై చేసిన తర్వాత ఇప్పటికీ స్కిన్లో బాగా ఇంకిపోయింది కదా. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్లీచ్ని ఇప్పుడు అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మీరు తన స్కిన్ని బాగా అబ్జర్వ్ చేశారంటే మనకి చిన్ దగ్గర నార్మల్ స్కిన్ మీద కన్నా కానీ చిన్ దగ్గర కొంచెం ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది, అంటే అన్ఈవెన్గా ఉంది స్కిన్ టోను. సో అండ్ ఫేషియల్ హెయిర్ కూడా ఏంటంటే మనకి ఎక్కువగా ఉంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ చిన్ దగ్గర అలానే ఫేషియల్ హెయిర్ మీద ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ చిన్ దగ్గర అప్లై చేసుకుంటున్నాం, అంటే మనకి అక్కడ అన్ఈవెన్గా ఉంది ట్యాన్నెస్ అనేది, మనకి చిన్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంది, థిక్గా ఉంది కాబట్టి బాగా డార్క్గా ఉంది కాబట్టి మనం ఫస్ట్ అక్కడ అప్లై చేసుకుంటున్నాం. చూడండి, మనం చిన్ దగ్గర నుంచి ఫేషియల్ హెయిర్ కూడా కవర్ అయ్యేటట్టుగా. మీరు ఆ బ్లీచ్ అనేది మనం ప్యాక్ లాగా పెడతాం కాబట్టి సో చక్కగా తీసుకొని నీట్గా ఫేస్ అంతా అప్లై అవ్వాలి. కాకపోతే మనకి ఇది యూజ్ చేసేది ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫేషియల్ హెయిర్ కవర్ అయిపోవాలి అండ్ అలానే అన్ఈవెన్గా ఉన్న స్కిన్ టోన్ని బ్యాలెన్స్ చేస్తూ మన స్కిన్కి ఒక చక్కటి గ్లోని ఇస్తుంది. సో చూసారు కదా, మనం ఇప్పుడు ఫస్ట్ అప్లై చేయడమే చిన్న దగ్గర అప్లై చేసాం, అలానే సైడ్స్లో ఉన్న ఫేషియల్ హెయిర్ కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకున్నాము. చీక్స్ దగ్గర ఉన్న ఫేషియల్ హెయిర్ మీద కవర్ చేసాం కదా, ఇప్పుడు మనకి లిప్ మీద కూడా ఉంటుంది హెయిర్ అనేది, అక్కడ చక్కగా అప్లై చేసుకుంటున్నాం. చూడండి, మనకి ఇక్కడ చిన్న దగ్గర కూడా హెయిర్ ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేసుకోవాలి నీట్గా. అండ్ మనం ఇది అప్లై చేసేటప్పుడు ఐబ్రోస్ మీద కానీ ఐలిడ్స్కి కానీ టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి. సో మనం వన్స్ చిన్ దగ్గర అండ్ చీక్స్కి అండ్ అప్పర్ లిప్ మీద ఉన్న ఈ ఫేషియల్ హెయిర్ మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిమైనింగ్ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకుంటున్నాం. మనకి ఈ బ్లీచ్ విషయానికి వస్తే మనకి బ్లూ బ్లీచ్ అలానే పౌడర్డ్ బ్లీచ్ కూడా ఉంటుంది. సో వాటిని మనం ఫేస్కి యూజ్ చేయకూడదు. మీరు హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేయొచ్చు, కానీ ఫేస్కి మాత్రం ఆ పౌడర్డ్ బ్లీచ్ అలానే బ్లూ బ్లీచ్ అనేది యూజ్ చేయకూడదు. ఫేస్కి మాత్రం మనం జస్ట్ ఇట్లా, ఎందుకంటే ఆ వాటిల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది బాగా డ్రై అయిపోవడము అట్లా జరుగుతుంది అండ్ ఫేస్ మీద మీకు రఫ్నెస్ అనేది వచ్చేస్తుంది. మనకి జస్ట్ ఐబ్రోస్ మీద కానీ ఐ ల్యాషెస్ మీద కానీ టచ్ అవ్వకుండా అప్లై చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనం చూడండి ఫేస్ అంతటికి చక్కగా బ్లీచ్ అప్లై చేసేసుకుందాం.
అండ్ ఇక్కడ మీరు గమనించారంటే తనకి ఇక్కడ పింపుల్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేసుకొని అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మనం నెక్కు అప్లై చేసుకోవాలి, ఎందుకంటే నెక్ దగ్గర కూడా మనకి ట్యాన్నెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నెక్ దగ్గర నుంచి ఈ బ్లీచ్ని మనం నీట్గా ఫేస్ మొత్తానికి పట్టించుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఫేస్ దగ్గర ఏంటంటే ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత చక్కగా నెక్కు అప్లై చేసేసుకుంటున్నాం. చూడండి మనకి పింపుల్ ఉన్న దగ్గర అవాయిడ్ చేసుకొని చక్కగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనకి అది ఎర్లీ స్టేజ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంట రావడము అట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మనం దాన్ని సెట్ చేసుకుంటూ చక్కగా అప్లై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఫేషియల్ హెయిర్ మొత్తం ఎవ్రీథింగ్ కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకుందాం. సో మనం బ్లీచ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఐస్ని కవర్ చేసేసుకుంటూ మనం కాటన్ ప్యాడ్స్తో చక్కగా వాటిని వాటర్లో డిప్ చేసుకోనో లేకుంటే మీకు అవైలబుల్ ఉంటే కీరాతోనో ఇట్లా ఐస్ని చక్కగా కవర్ చేసేసుకోవాలి. మనం బ్లీచ్ అప్లై చేసి 10 మినిట్స్ అయింది కదండి. సో 10 మినిట్స్ అయిన తర్వాత మనము ఈ ట్యాన్ అనేది ఈవెన్గా అయిందా లేదా, రిమూవ్ అయిందా లేదా, అండ్ అలానే మనకి చీక్స్ దగ్గర ఉన్న ఫేషియల్ హెయిర్ కలర్ చేంజ్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు ఆ ప్యాక్ రిమూవ్ చేసుకొని బ్లీచ్ రిమూవ్ చేసుకొని చెక్ చేసుకుందాం. చూడండి నీట్గా ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. సో మనకి ఇంకొంచెం సేపు ఉంచాలి కాబట్టి దీన్ని మనం మళ్ళీ రీఅప్లై చేసుకుంటున్నాం, అంటే మనకి ఇక్కడ ట్యాన్నెస్ అనేది చక్కగా రిమూవ్ అవ్వలేదు. సో ఇంకొక 2 మినిట్స్ ఉంటే కనుక మనకి నీట్గా స్కిన్ అన్ఈవెన్గా ఉన్న స్కిన్ టోన్ మొత్తం చక్కగా గ్లోగా వచ్చేస్తుంది. సో అలానే ఇప్పుడు మనము ఈ ఫేషియల్ హెయిర్ అనేది కలర్ చేంజ్ అయిందా లేదా, ఆ స్కిన్లో కలిసిపోయిందా లేదా అనేది కూడా చూసుకుందాం. చూడండి మనకి కలిసిపోయింది బట్ ఇంకా లైట్గా తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా మనము రీఅప్లై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలానే రెస్ట్లో ఉంచాలి. సో సేమ్ ఇక్కడ చేసినట్టుగానే అనదర్ సైడ్ కూడా మనం అట్లా రిమూవ్ చేసుకునేసి రీఅప్లై చేసేసుకున్నాం. సో మనం ఫేషియల్ హెయిర్ అలానే ట్యాన్ చెక్ చేసుకున్న తర్వాత మనకి 2 మినిట్స్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనకి చక్కగా స్కిన్ టోన్ అనేది ఈవెన్గా అయిపోయి ఉంటుంది బట్ కాకపోతే మనం రీఅప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం రిమూవ్ చేసేది కూడా ఈ బ్లీచ్ అనేది రిమూవ్ చేసేది కూడా పైన నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ చిన్ను అండ్ ఫేషియల్ హెయిర్ ఉన్న రీజన్స్ కాకుండా రిమైనింగ్ దగ్గర ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనకి చిన్ దగ్గర ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రీజన్ కాకుండా మిగిలిందంతా వైప్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం లాస్ట్లో ట్యాన్ ఉన్న రీజన్ దగ్గర లాస్ట్గా వైప్ చేసుకుంటాం. చూడండి గమనించారంటే మీకు స్కిన్ కలర్ అనేది స్కిన్ టోన్ అనేది చేంజ్ క్లియర్గా తెలుస్తుంది కదా. మనకి అప్పర్ లిప్ మీద కానీ అండ్ చీక్స్ మీద కానీ ఉన్న ఫేషియల్ హెయిర్ అనేది కూడా మనకి స్కిన్ టోన్లో ఎంతో చక్కగా కలిసిపోయింది. అండ్ మనకి ఇక్కడ చిన్ దగ్గర ఉన్న ట్యాన్ కూడా ఏంటంటే ఎంతో క్లీన్గా చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మీకు డిఫరెన్స్ అనేది ఇప్పుడే తెలుస్తుంది. సో ఇట్లా మనం ఫేస్ మొత్తానికి ఆ బ్లీచ్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత పోస్ట్ బ్లీచ్ ప్యాక్ అనేది ఉంటుంది, దాన్ని మనం నీట్గా అప్లై చేసేసుకుందాం. సో మనకి ఇది పోస్ట్ బ్లీచ్ ప్యాక్ అని అంటాము లేదా పోస్ట్ బ్లీచ్ జెల్ అని కూడా అంటాము. సో మనం బ్లీచ్ పెట్టిన తర్వాత ఫేస్ మొత్తం బ్లీచ్ అప్లై చేసిన తర్వాత ఫేస్ మొత్తం ఇట్లా నీట్గా ట్యాప్ చేసుకుంటూ ఒక 2 to 3 మసాజ్ స్ట్రోక్స్, జనరల్ స్ట్రోక్ అలా మనం 2 to 3 స్ట్రోక్స్ అప్లై చేసుకుంటూ ఫేస్ మొత్తంకి పట్టేటట్టుగా మనం అప్లై చేసుకోవాలి. సో మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేయకూడదు, అలానే రెస్ట్లో ఉంచేయాలి. సో మనకి మినిమం 5 to 8 hours అనేది సోప్ అది తగలకుండా ఉండాలి. చూడండి నీట్గా ఫేస్ అంతా అప్లై అయిపోయిన తర్వాత రెస్ట్లో 5 to 8 hours అలానే మనం రెస్ట్లో వదిలేయాలి, అంటే సోప్ తగలనీయకుండా అలానే వదిలేయాలి. ఒకవేళ ఇది అవైలబుల్ లేని వాళ్ళు ఫ్రూట్ ప్యాక్ కానీ ఏదైనా ప్యాక్ యూస్ చేయొచ్చు, ఎందుకంటే మనకి బ్లీచ్ పెట్టిన తర్వాత ఈ ప్యాక్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి లేదా స్కిన్ అనేది మీకు బాగా డ్రైగా అయిపోతుంది. చూసారు కదండి బ్లీచ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి. సో మనం ప్రో బ్లీచ్ ప్యాక్ అనేది, నెక్స్ట్ ప్రీ బ్లీచ్ క్రీమ్ అనేది ఎలా తీసుకోవాలి అన్నిటి గురించి డిస్కస్ చేసాం కదా. సో మనకి ప్రో బ్లీచ్ ప్రీ బ్లీచ్ ఏంటంటే మనం బ్లీచ్ అప్లై చేసే ముందు అప్లై చేసిన తర్వాత యూస్ చేసేది. బ్లీచ్ అప్లై చేసిన తర్వాత మనము ఒక జెల్ టైప్ది ఫేస్కి అప్లై పట్టించాం కదా. సో ఇదేంటంటే మనకి బ్లీచ్ అప్లై చేసాక ఖచ్చితంగా ఫేస్ అనేది కొంచెం డ్రై అయిపోకుండా ఉండడం కోసం మాయిశ్చరైజ్ చేయడానికి మనము ఈ జెల్ అనేది పెడతాము.
సో ఈ జెల్ అనేది మీకు అవైలబుల్ లేని వాళ్ళు ఖచ్చితంగా ప్యాక్ ఫ్రూట్ ప్యాక్ కనుక మీకు నార్మల్ ఫేషియల్స్ అప్పుడు ప్యాక్ అప్లై చేసుకుంటారు కదా సో అట్లాగా మీకు ఏదైనా అవైలబుల్ ఉన్నా ఆ ప్యాక్ని మీరు కస్టమర్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లీచ్ అనేది మీరు ఫేషియల్ టైప్లో మీరు మంత్లీ ట్వైస్ చేసుకోకూడదు ఖచ్చితంగా ఇది మనకి మినిమం 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి లేదు అంటే మీకు స్కిన్ అనేది డ్రైగా అయిపోవడం రఫ్గా అయిపోవడం జరుగుతుంది వన్స్ స్కిన్ అనేది డ్రై అయిపోయి రఫ్ అయిపోయిందంటే మీకు ఫేస్ మీద ముడతలు అనేటివి చాలా ఎర్లీ స్టేజ్లోనే తెలుస్తాయి ఎర్లీగానే వచ్చేస్తుంటాయి కాబట్టి ఈ బ్లీచ్ అనేది మీరు ఖచ్చితంగా వన్స్ యూజ్ చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్స్ కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఇప్పుడు మీరే గమనించారు ఫస్ట్ తను ఈ బ్లీచ్ తీసుకోవడం కూడా ఫస్ట్ టైం చేయించుకుంది బ్లీచ్ ట్రీట్మెంట్ కూడా సో మీకు ఆ డిఫరెన్స్ వేరియేషన్ అనేది ఎంతో క్లియర్గా తెలిసింది కదా మనకి తనకి చిన్న దగ్గర ఏంటంటే ట్యాన్నెస్ అనేది ఉండింది అది చక్కగా ఈవెన్ అయిపోయింది స్కిన్ టోన్లో నార్మల్ స్కిన్ ఎలా ఉందో దానికి ఈవెన్గా అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే పింపుల్స్ మనకి తనకి 2 పింపుల్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి ఆ 2 పింపుల్స్కి తగలకుండా ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు వాటి మీద పొరపాటున అప్లై అయిపోయినా కానీ మీరు కాటన్తోనో స్పాంజ్తో మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటూ ఆ పింపుల్ ఎక్కడైతే ఉందో అక్కడ లేకుండా క్లీన్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఫేషియల్ హెయిర్ ఆ ఫేషియల్ హెయిర్ దగ్గర కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి సో మనం బ్లీచ్ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది రెస్ట్లో అలానే వదిలేయండి 10 మినిట్స్ తర్వాత మీరు ఫేషియల్ హెయిర్ ఉన్న దగ్గర ట్యాన్ ఉన్న దగ్గర ఒకసారి రిమూవ్ చేసుకొని చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ బ్లీచ్కి యూజ్ బ్లీచ్ని మనం అప్లై చేసే కస్టమర్కి మనం బ్లీచ్ పెట్టే మెయిన్ రీజన్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న అన్ఈవెన్ స్కిన్ టోన్ని బ్యాలెన్స్ చేసి స్కిన్లో బ్రైట్నెస్ ఇవ్వడం అండ్ అలానే ఈ ఫేషియల్ హెయిర్ అనేది స్కిన్ టోన్లో కలిసిపోవడం ఇది మెయిన్ రీజన్స్ అన్నమాట మనం బ్లీచ్ అప్లై చేయడానికి కాబట్టి 10 మినిట్స్ తర్వాత మీరు ఆ ట్యాన్ ఉన్న దగ్గర ఫేషియల్ హెయిర్ ఉన్న దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని అంటే రిమూవ్ చేసి చెక్ చేసుకోండి ఓకే కలర్ చేంజ్ అయింది ఇంకో 2-3 మినిట్స్ ఏమన్నా టైం ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు సేమ్ దాన్ని రీఅప్లై చేసుకొని 2-3 మినిట్స్ తర్వాత దాన్ని మొత్తం వైప్ చేసుకోండి అండ్ ఈ వైప్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు ట్యాన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫేస్ దగ్గర నుంచి నెక్ అంతా క్లీన్ చేసుకోండి ట్యాన్ ఉన్న రీజియన్ కాకుండా రిమైనింగ్ పార్ట్లో నీట్గా క్లీన్ చేసుకొని ట్యాన్ ఉన్న రీజియన్లో లాస్ట్గా క్లీన్ చేసుకోండి అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ జెల్ని అప్లై చేసుకోవాలి జెల్ అవైలబుల్ లేని వాళ్ళు ప్యాక్ ఫ్రూట్ ప్యాక్ ఏదైనా అప్లై చేసుకోవాలి ప్యాక్ కూడా మీకు ఒకవేళ కస్టమర్కి ఆ ప్యాక్ అనేది సూట్ అవ్వదని అనుకుంటే ఏదైనా ఫ్రూట్తో మనము ఫేస్ మొత్తానికి అప్లై చేసినా కానీ సరిపోతుంది కాబట్టి ఈ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఎంతో కేర్ఫుల్గా తీసుకోండి పౌడర్డ్ బ్లీచ్ బ్లూ బ్లీచ్ అనేది ఏంటంటే ఫేస్కి అస్సలు అప్లై చేయకూడదు ఎందుకంటే దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు ఫేస్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతుంది బట్ కాకపోతే ఆ పౌడర్డ్ బ్లీచ్ బ్లూ బ్లీచ్ అనేది హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ యూస్ చేయొచ్చు ఫేస్ని అవాయిడ్ చేసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ మనం వీడియో క్లాస్ స్టార్టింగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ బ్లీచ్ చూపించాం కదా 50+ వాళ్ళకి 50+ వాళ్ళకి 50+ ఉన్న వాళ్ళ కంటెంట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ బ్లీచ్ తీసుకోవాలి కాబట్టి మీరు దాన్ని ఫాలో అప్ చేసుకోండి నార్మల్ స్కిన్ 50+ ఉన్న వాళ్ళ స్కిన్కి బ్లీచ్ అప్లై చేసేటప్పుడు మనకి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ లేకపోయినా ఏం కాదు 50+ వాళ్ళకి ఏంటంటే ఆ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కంటెంట్ అనేది మీరు బ్లీచ్ టెక్స్చర్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటేనే దాన్ని తీసుకొని 50+ వాళ్ళకి యూస్ చేయండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఈ బ్లీచ్ ఎట్లా అప్లై చేయాలి దానికి బ్లీచ్ అప్లై చేసే ముందు అప్లై చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ బ్లీచ్ని మనం 50+ వాళ్ళకి 50+ వాళ్ళకి యూస్ చేయాలి ఇవన్నీ తెలుసుకున్నాం కదా సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు చక్కగా ఫాలో అప్ చేసుకోండి మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దయచేసి అందరూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ